हाय व्यूअर्स वेलकम टू अवर चैनल नैन क्रोत रेसीपी तो नैन मुंह आ रेसीपी नेमे मुनक्काय टोमाटो कर्री चला स्पाइसी उंटी दाखिल इंग्रीडियंट्स चूदा कट चेसुकुन्ना टोमाटो मुक्कलु मुनक्काय मुक्कलु आनियन्स करिवेपाकु आवालु पच्चि शनगपप्पु मिनपगुंडलु एंडुमिर्ची क्रिस्टल साल्ट हाफ टेबल स्पून आफ पसुपु कारम टू स्पून वन ग्लास वाटर इप्पुडु प्रिपरेशन चूद्दाम फर्स्ट स्टव ऑन चेसुकोनी थ्री स्पून ऑयल वेसुकोवाली ऑयल हीट अय्ये वरकु उंडाली हीट अयिन तर्वात मनं पोपु दिनुसुलु वेसुकोनी पोपु पेट्टुकोवाली ఆయిల్ హీట్ అయ్యిందండి ఇందులో ఆవాలు పచ్చిశనగపప్పు మినపగుండ్లు ఎండుమిర్చి మొత్తం పోపు దినుసులు వేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం దోరగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పోపు దినుసులు బాగా వేగాయండి ఇందులో ఉల్లిపాయలు మునక్కాయ ముక్కలు करिवेपाकु वेसुकोनी वन ग्लास वाटर वेसुकोनी क्रिस्टल साल्ट तगिनंत वेसुकोवाली नेक्स्ट हाफ टी स्पून पसुपु वेयाली वीटिनि बागा कलियबेट्टुकोवाली इंदुलो हाफ ग्लास वाटर पोसुकोवालंडि वाटर वेसुकुन्नाक ఇది ఒక మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక 20 నిమిషస్ ప్లేట్ పెట్టేసుకోవాలి బాగా ఉడకాలి ముక్కలన్నీ మా చెంబు తీసుకురా కేండి ఇక్కడ నా 15 నిమిషస్ కల్లా నా ఉల్లిపాయలు ఇవన్నీ ఉడికిపోయినాయి చూసారు కదా బాగా ఉడికిపోయాయి మునక్కాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఇందులో టొమాటో ముక్కలు వేసుకోవాలండి తరిగి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేయాలి టమాటా ముక్కలు వేసుకున్నాక 1/4 ఆఫ్ వాటర్ పోసుకోవాలి మీకు ఆల్రెడీ ఇందులో వాటర్ ఉంటే అవసరం లేదు లేకపోతే 1/4 ఆఫ్ వాటర్ పోసుకోవాలి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను పోసుకోవట్లేదు ఇప్పుడు మళ్ళీ ప్లేట్ తీసుకొని ఒక 10 నిమిషస్ మళ్ళీ టమాటాల్ని మగ్గనిద్దాం ఓకే అండి మన టమాటాలు బాగా ఉడికిపోయాయి చూసారు కదా బాగా ఉడికాయి మునక్కాయలు కూడా బాగా విడిపోయాయి బాగా బబుల్స్ వస్తున్నాయి చూడండి అంటే బాగా ఉడికిపోయింది మన కర్రీ దీంట్లో ఇందులో 2 స్పూన్స్ కారం వేయాలండి వేసేసుకున్నాక ఒక్కసారి కళాయి తిప్పుకొనిసి సర్వింగ్ చేసుకోవడమే అండి నాకు 15 నిమిషస్ పట్టింది మళ్ళీ టొమాటోలు వేసాక మళ్ళీ ఒక 15 నిమిషస్ పట్టింది నాకు ఈ ఉడకడానికి స్మెల్ బాగా వస్తుందండి గుమగుమలాడిపోతుంది ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నెక్స్ట్ సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమే దీన్ని సర్వ్ చేసుకుంటానండి నేను రెగ్యులర్ గా చేసుకునే టొమాటో కర్రీ కాకుండా ఈ మునక్కాయలు కూడా కలిపి చేస్తే కాంబినేషన్ చాలా బాగుంటుందండి స్మెల్ ఏ చాలా బాగుస్తుంది ఓకే అండి గుమగుమలాడే స్పైసీ టొమాటో కర్రీ టొమాటో మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఇంకా ఇక వేడి రైస్ లో సర్వ్ చేసుకొని తినొచ్చు లేదు అదంటే రోటీస్ లో చపాతీస్ లో వేట్లైనా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థాంక్యూ ఫర్ వాచింగ్